हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాము। అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి। सो फ्रेंड्स वीडियो ఒక స్పెషల్ వీడియో గాని కూడా చెప్పుకోవచ్చు। ఎందుకు అంటే ఈ వీడియోలో మా ఆయన వల్ల అమ్మమ్మ గారు వచ్చారన్నమాట। సో అందుకోసం అనేసి నేను ఈ వీడియోని స్పెషల్ వీడియో అని చెప్తున్నాను। అండ్ ఈ వీడియో తీసి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది, కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నాను నేను। సో మా ఆయన వల్ల అమ్మమ్మ గారు వచ్చారన్నమాట। మా ఆయన వల్ల మామయ్య వాళ్ళు కూడా లోకల్ వరంగల్ లోనే ఉంటారు, అందుకోసం అనేసి వాళ్ళ ఇంటికి వచ్చారు మా ఆయన వల్ల అమ్మమ్మ। అక్కడి నుంచి మా ఇంటికి తీసుకొచ్చారు మా వారు। సో ప్రతిసారి ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా, వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా ప్రతిసారి కూడా తీసుకొచ్చి ఒక రోజు మా ఇంటి దగ్గరే ఉంచి నెక్స్ట్ డే వెళ్ళి దింపేసి అలా వస్తూ ఉంటాడు మా ఆయన। సో అలాగే ప్రతిసారి లాగానే ఈసారి కూడా తీసుకొచ్చారన్నమాట। సో ప్రతిసారి నేనైతే వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు, కాకపోతే నాకు అనిపిస్తుంది కదా, నేను మార్నింగ్ నుంచి కూడా షూట్ చేయలేదు, ఇంకా మధ్యాహ్నం అనుకోకుండా అనిపించింది, ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ లాగా షూట్ చేస్తే బాగుండేది। అండ్ నానమ్మని కూడా ఒకసారి మీ అందరికీ పరిచయం చేసినట్టు ఉంటుంది, అండ్ వీడియో కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది కదా యూట్యూబ్లో వీడియో, ఇంకా సో ఒక స్వీట్ మెమొరీ లాగా వీడియో కూడా ఉంటుందిలే అనుకుని ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియోని అయితే షూట్ చేశాను నేను। సో మార్నింగ్ నుంచి అయితే ఏమి షూట్ చేయలేదు। సో ఇంకా నానమ్మ వచ్చారు కదా అనేసి స్పెషల్గా చికెన్ అండ్ కూల్ డ్రింక్, మధ్యాహ్నం చికెన్ వండేశాను అండ్ కూల్ డ్రింక్ తెప్పించాము। సో కాసేపు అలా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఇక మధ్యాహ్నం లంచ్ అనేది ఇంకా అయిపోయింది। ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ వరకు అలా టీవీ చూస్తూ కాసేపు కూర్చున్నాము అండ్ సరదాగా అలా కబుర్లు చెప్తూ ఉన్నాము। నాకైతే ఈ నానమ్మ వచ్చిన ప్రతిసారి అసలు టైమే తెలియదు నాకు, అంటే మా ఆయన వాళ్ళ నా అమ్మమ్మ అంటే నాకు నానమ్మ అవుతారన్నమాట। సో ఈ నానమ్మ ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా నాకు అసలు టైమే తెలియదు, అంత బాగా నేను అనుకుంటూ అంటే ఫస్ట్ టైం అనుకునే దాన్ని మా అమ్మమ్మని తీసుకొస్తాను అనేసి మా వారు అన్నప్పుడు ఇక పాప ఆమె మాట్లాడుతుందో మాట్లాడదో డే మొత్తం ఆమెకు ఎంత బోరింగ్గా ఉంటుందో, అంటే పల్లెటూరులో వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే 4 చోట్ల తిరుగుతారు, ఇక డే మొత్తం వాళ్ళతో వీళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఇంటి దగ్గర పనిచేసుకుంటూ అలా ఉంటారు కదా, ఇక సిటీలోనైతే ఇంకా ఏముంటుందో అసలు ఏం మాట్లాడుకుంటుందో మాట్లాడుతుందో లేదో అసలు అనేసి అనుకునేదాన్ని। కాకపోతే ఈ నానమ్మ అయితే అట్లా అస్సలు ఉండరు, మంచిగా మనిషిలో అలా కలివిడి మనిషి అన్నట్టు మంచిగా కలిసిపోతారు అండ్ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు। అందుకోసం అనేసి నాకైతే ఈ నానమ్మ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఈ నానమ్మని చూసిన ప్రతిసారి నాకైతే మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది। మా అమ్మమ్మ అయితే నా చిన్నప్పుడే పోయింది, సో మా అమ్మమ్మ ఉన్నప్పుడు కూడా నన్ను చాలా బాగా చూసుకునేది, ఆ విషయం కూడా చెప్పేసేదాన్ని నేను, నానమ్మ నేను చూస్తే ప్రతిసారి నాకు మా అమ్మమ్మే గుర్తుకొస్తుంది ఎంత బాగా చూసుకునేదో అనేసి చెప్తే ఏ నేను లేనా అనేసి అంటుంది, అసలు కోపడుతుంది మళ్ళీ మీ అమ్మమ్మనే అమ్మనా అనేసి కోపడి చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది డే మొత్తంలో కూడా, అసలు మాట్లాడడానికి టైం సరిపోదు, అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అంటే నాకు కూడా డౌట్స్ వస్తాయనుకోండి, ఎందుకంటే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళమ్మ, ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఏమేమి వాడేవాళ్ళు, డబ్బులు కూలీ రోజువారీ కూలీ ఎట్లుండేది అనేసి చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేదాన్ని, దాన్ని తగ్గట్టుగా ఆ నానమ్మ సమాధానాలు చెప్పడం, ఇంకా చాలా విషయాలు బోల్డైన విషయాలు, ఇక ఫ్యామిలీ విషయాలు కానీ ఇక అవన్నీ విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం। సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి నానమ్మకి అందరికీ కూడా వేడి నీళ్ళు పెట్టి స్నానాలు అవి చేయించేశాను అనమాట। స్నానాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అమ్మమ్మకి, అమ్మమ్మ అనేది వస్తుంది నానమ్మకి, కాస్త ఆయిల్ పెట్టేసి ఇక జుట్టుకి, అంటే నేను ప్రతిదీ అయితే షూట్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ షూట్ చేశాను, సో కాస్త జడేస్తున్నాను అనమాట, సో జుట్టేస్తున్నాను, ఇంకా అడుగుతూ ఉండేదాన్ని మీరు పాతకాలంలో ఏమేమి వాడేవాళ్ళు అనేసి జుట్టుకి, ఈసారి అయితే అంటే ఈ జనరేషన్లో అయితే మొత్తం జుట్టు ఊడిపోతూ ఉంది నానమ్మ, ఏం వాడేవాళ్ళు అంటే వామో ఇప్పట్లా ఉండేదా అప్పుడు అంట బంకమన్ను, అంటే నల్లరేగడి మట్టి ఉంటుంది కదా, ఆ నల్లరేగడి మట్టి ఏదో సాఫ్ట్ మట్టి ఉంటుందంట, ఆ సాఫ్ట్ మట్టితోనే తల మనం షాంపూ అయితే ఎలా రుద్దుకుంటున్నామో తలకి అలా రుద్దుకొని తల స్నానం చేసేవాళ్ళంట, కానీ ఈ జనరేషన్ అంటే కుంకుడుకాయ ఫస్ట్ నల్ల బంకమను అలా ఉండేదంట, ఫస్ట్ అదే పెట్టుకునే వాళ్ళంట అందరూ, దానికి బదులుగా తర్వాత కుంకుడుకాయలు వచ్చాయంట, కుంకుడుకాయలు రాసుకునే వాళ్ళం తర్వాత, ఆ తర్వాత తర్వాత కాస్త మనం బట్టల సబ్బు ఉంటుంది కదా, ఆ బట్టల సబ్బు తలకు రాసి ఇక హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళంట,
ఇప్పుడు ఈ జనరేషన్లో అలా ఉందా? అసలు కుంకుడుకాయ అంటేనే ఎక్కడో ఒక చోట అలా వాడుతున్నారు. కానీ ఇక అందరు కూడా ఎక్కువగా షాంపూసే వాడుతూ ఉంటారు. ఇక నానమ్మ అంటుంది, ఇప్పుడు ఏందమ్మా ఊ అంటే షాంపూ, ఆ అంటే షాంపూ మీరు అట్లా వాడుతూ ఉన్నారనేసి అంటా ఉంది. తర్వాత నేను ఇక నానమ్మ అయితే సరదాగా కబుర్లు ఎన్ని మాటలు మాట్లాడుతుందో అసలు నానమ్మ అయితే. మా పిల్లలకి కూడా చాలా రకరకాల డౌట్లు, అప్పుడు ఎంత డబ్బులు ఉండేది, 10 రూపీస్ ఉండేవా, 20 రూపీస్ ఉండేవా అనేసి చెప్తా ఉండేది. ఏంది రూపీస్ అంటే ఏంటి, 10 ఏంది అది అనేసి ఇక నానమ్మ కూడా అట్లా అంటూ ఉంది. అయితే వాళ్ళు ఇంగ్లీష్లో అంటున్నారు నానమ్మ అంటే ఏందమ్మో ఏమో ఇదంతా అనేసి అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి మా పిల్లలలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే చాలు కొద్దిగా, అంటే ఊకే టీవీకి అతుక్కుపోవడం, ఫోన్కి అతుక్కుపోవడం లాంటివి అయితే చాలా, అంటే టీవీ చూస్తారు అండ్ ఫోన్స్తో కూడా ఆడుకుంటారు, కాకపోతే దానికే పరిమితం కాకుండా ఇంకా చాలా అంటే చాలా తక్కువ చూస్తారన్నమాట. టీవీ ఫోన్స్ అనేవి కొద్దిగా తక్కువ వాడతారు. సో అంటే ఫోన్స్ మనం ఇస్తే ఏంటంటే 24 అవర్స్ వాళ్ళు ఆడుతూనే ఉంటారు, అలా కాకుండా వాళ్ళ మైండ్ మనం ఇంటి పని మీద కొద్దిగా ఈ పని ఆ పని చేయడంలో డైవర్ట్ చేయడము, లేకపోతే సరదాగా మనం హెల్ప్ చే ఇక ఇంటి వర్క్లలో ఇక ప్రతిదీ వాళ్ళని హెల్ప్ చేయమంటే ఇటు వాళ్ళకి సరదాగా ఉంటుంది, పని వచ్చినట్టు ఉంటుంది. అలా ఫోన్కి టీవీలకే పరిమితం కాకుండా మనతో కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందుకోసం అనేసి ఎక్కువగా అయితే నేను టీవీ మొబైల్స్కి బాగా అలవాటు చేయను పిల్లలనైతే. తర్వాత నేను ఇందాక నానమ్మకి పిల్లలకి వెన్నెలు పెట్టి స్నానాలు అవి చేయించిన తర్వాత ముందు నానమ్మకి జుట్టేసాను, తర్వాత మా అమ్మాయికి కూడా జుట్టేసేసాను. ఇక చూస్తుండగానే టైం అయిపోయింది, అసలు టైం ఏమాత్రం తెలియలేదు. మధ్యాహ్నం లంచ్ చేసామో కాసేపు మాట్లాడుకున్నామా అంతలోనే టైం అయిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ చల్లగా ఉంది కదా టైం, అంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా అనేసి ఇక సాయంత్రం నేను టీ పెట్టాను. సో అందరం కలిసి కూడా సరదాగా సాయంత్రం టీ తాగేసాము. ఇక మా పిల్లలిద్దరికీ కూడా వాళ్ళు బూస్ట్ కలుపుకున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే చూడండి మంచం మీద హాల్లో మంచం వేసుకొని ఇక కనీసం షర్ట్ కూడా వేసుకోకుండా కాసేపు అలా టీవీ చూస్తున్నాడు వాడు. ఇంకా మా అబ్బాయి కంటే మా అమ్మాయికి అసలు ఇంటి దగ్గర ఎవరైనా గెస్ట్ వస్తే చాలు, అసలు ఎంత ఇష్టమో వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ అలా ఉంటుంది మా అమ్మాయి. ఇంకా సాయంత్రం ఇంకా మా వారు మేమందరం కలా సాయంత్రం సరదాగా అలా కూర్చొని ఇంకా టీ తాగుతున్నాము. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక మేము ఇది సంక్రాంతి పండుగ ముందు తీసిన వీడియో ఇది. అయితే మేము సాయంత్రం టైంలో ఇంకా ఊరికి బయలుదేరుతున్నామన్నట్టు. సో అమ్మమ్మ ఉండమ్మమ్మా మేము ఇక్కడ ఉంటాం రేపు వెళ్తాంలే అనేసి మా ఆయన ఎంతన్నా కూడా లేదు నాన్న నేను వెళ్ళి మళ్ళీ పెన్షన్ డబ్బులు అవి తీసుకోవాలి నేను వెళ్తా ఉండను అనేసి అంటే ఇక ఈ నానమ్మ ఒకరోజు మా ఇంటి దగ్గర ఉంటే మేము కూడా ఆ రోజు ఉండేవాళ్ళమేమో, లేదు నాన్న నేను సాయంత్రం ఇంటి దగ్గర మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేస్తే నేను రేపు పొద్దున ఊరికి వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు పొద్దున్నే అక్కడ తీసుకెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుంది, వద్దు నేను వెళ్తా. ఇక నేను ఇంటికి పోయి వచ్చి పోయిన తర్వాత మళ్ళీ మనవడికి అమ్మమ్మలో ఏమో మనవడికి కుడుకలు పెట్టే ప్రోగ్రామ్ ఉంది కదా అప్పుడు ఇంటికి వస్తాలే, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి మీరు కూడా వద్దురు అప్పుడు నేను వస్తా, కాకపోతే నేను ఇప్పుడు వెళ్తా నన్ను పంపించేయండి ఇక ఇబ్బంది పెట్టద్దు అనేసి ఇక నానమ్మ అనేసరికి ఇక మేము కూడా ఇక సాయంత్రం వరకే నానమ్మని ఉంచుకొని ఇక సాయంత్రం పంపించేసాము. సో ప్రతిసారి అయితే నానమ్మ వచ్చిన ప్రతిసారి అయితే ఒకరోజు ఉంచి ఒకరోజు మా ఇంటి దగ్గర ఉంచి పంపించేవాళ్ళం, కాకపోతే ఈసారి అయితే మార్నింగ్ వచ్చి ఇక సాయంత్రమే డే మొత్తం ఉండి ఇక సాయంత్రం అలా వెళ్ళిపోయారన్నమాట. ఇక కాసేపు ఎందుకు మరీ ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నాం అనేసి ఇక మా ఆయన అంటా ఉంటే లేదు లేదు మళ్ళీ పెన్షన్స్ డబ్బులు అవే వస్తూ ఉంటాయి మళ్ళీ పోతాయి వద్దు నేను వెళ్తా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండాలి అని చెప్పేసి ఇక టీ తాగిన తర్వాత ఇక మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇక బయలుదేరిపోయారు. ఇక మా ఆయన కూడా తీసుకెళ్ళి వాళ్ళ మోయ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి వచ్చారు. సో ఇది ఒక చిన్ని వ్లాగ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఒక లైక్ చేస్తే ఏమవుతుందప్ప, ఆ వీడియోని కూడా ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇంతే వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.